కరోనాను కట్టడి చేయడానికి ప్రజలు సహకరించకుంటే సాధ్యం కాదు. మనకు తెలుసు, ఇవి విదేశాల నుంచే వచ్చింది, విమానాల నుంచి, ఓడరేవుల నుంచే వచ్చింది. కానీ ఎవరు, ఎంతమంది, ఎక్కడి నుంచి ఎన్ని కరోనా వైరస్లను మోసుకొచ్చారో తెలియదు. మన పెద్ద పెద్ద వాళ్ళు, బడాబాబులు, దేశదేశాలు తిరిగి ఈ దేశంలోకి తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, కొన్ని జిల్లాల్లో పొట్టకూటి కోసం దుబాయ్లో, ఇతర దేశాల్లో కూలినాలీ చేసుకునేందుకు పోయినటువంటి వాళ్ళు అనేక మంది ఈ కాలంలో వచ్చి ఉంటారు. ఆయా గ్రామాల్లో ప్రజల మధ్య తిరగాడుతూ ఉండి ఉంటారు. వారికి కరోనా అనేది ఒక వైరస్ ఉందని కూడా తెలియదు, కానీ విమానంలో వచ్చేటప్పుడు అంటుకునే అవకాశం ఉంది. అందుకని ఇవి పట్టణాల్లోనే ఉంటాయి, గ్రామాల్లోనే ఉండదు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం. అందుకని అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిందే. రోడ్ల మీదకి రాకుండా ఎవరింట్లో వాళ్ళు ఉంటూ సహాయం సహకరించాల్సిందే. అయితే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పుడు వారికి అవసరమైన నిత్య జీవిత అవసరాలను సరఫరా చేసేందుకు తగిన బాధ్యతగా వహించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం వైపు నుంచి. అందుకని ఇప్పుడు ప్రజలు ఇంకేమాత్రం దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. అంతేకాదు, ఇలాంటి ఆపత్ సమయంలో అనాలోచితమైనటువంటి చర్యలు జరగకుండా చూడాలి. ఉన్నటువంటి హాస్టళ్ళు మూసివేసి వెళ్ళిపోండి అన్నారు హాస్టళ్ల యాజమానులు. విద్యార్థిని, విద్యార్థులు రోడ్ల మీద పడ్డారు. వేల సంఖ్యలో పోలీస్ స్టేషన్ల దగ్గర గుమిగూడారు. ఏం చేయాలో తోచక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు లెటర్లు ఇచ్చారు వాళ్ళకి, వెళ్ళండి అనుమతి పత్రాలని చెప్పేసి. వాళ్ళకు తోచింది అదే, వాళ్ళు ఆ పని చేశారు. వీళ్ళు అవి తీసుకొని మోటార్ బైక్స్ మీద తమ సొంత ఊళ్ళకు పోయే ప్రయత్నం చేశారు, ఏపీకి పోయే ప్రయత్నం చేశారు. నిన్న ఈరోజు కలిస్తే 20,000 వాహనాలు కదిలినాయని చెప్పేసి ఒక లెక్క. మోటార్ బైక్స్, 2-వీలర్స్ 20,000 కదిలినాయి. 100 కిలోమీటర్లు పాపం పిల్లలు మోటార్ బైక్స్ మీద ఎండాకాలం ప్రయాణం చూడండి, ఎంత ఆవేదనతో, ఎంత ఆందోళనతో వెళ్లాల్సి వచ్చిందో. తీరా ఏపీ సరిహద్దుల్లోకి పోగానే అక్కడ పోలీసులు ఆపారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అని అంటే వీళ్ళు ఎక్కడికి రావాలి? వీళ్ళ హాస్టళ్ళు లేవు, మళ్ళా 100 కిలోమీటర్లు వెనక్కి రావాలి. ఈ లోపల ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు, పోలీస్ స్టేషన్లలో ఇచ్చినటువంటి లేఖలు చల్లవు అని. అప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం కదా. ఆ విద్యార్థిని, విద్యార్థులు, 2-వీలర్స్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇంత జరిగిన తర్వాత అప్పుడు హాస్టళ్ల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు, మూసేయకూడదు, తెరిచే ఉంచండి అని చెప్పి. మున్సిపల్ అధికారులకు సప్లైల గురించి చూడండి అని చెప్పి చెప్పారు. కానీ ఇంతలో జరగాల్సిందంతా జరిగిపోయింది. వేల మంది విద్యార్థిని, విద్యార్థులు 100 కిలోమీటర్లు 2-వీలర్స్ మీద ప్రయాణాలు చేసి అతలాకుతనం అయిపోయారు, ఆవేదనకు గురయ్యారు. పోయి మళ్ళీ హైదరాబాద్ చేరుకునేటప్పటికే ఎక్కడ తిన్నారో, ఎక్కడ నీళ్లు తాగారో, వాళ్ళకి ఎవరు, ఏ మానవతామూర్తులు సహాయం చేశారో, వీళ్ళ బాధలు వర్ణాతీతం కదా. చుక్కలు చూపించినంత పనైంది కదా, నరకం చూసినంత పనైంది కదా వీళ్లకు. ఈ పరిస్థితిని మనం రానివ్వకూడదు. ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది, మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలకు ఏ యాజమాన్యాలు పాల్పడకుండా తగిన ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏది ఈ రూపంలో మూసేసి విద్యార్థిని, విద్యార్థులను, ప్రజలను లేదా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ని రోడ్ల మీదకి పంపిస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. చూస్తున్నాం మనం, వలస కూలీలు తమ ఊళ్ళకు చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం వరకు వేల మంది వలస కూలీలు రోడ్డుకి ఇరువైపులా అల్లాడిపోతున్నారు. ఏ వాహనం కనపడ్డా దండాలు పెడుతున్నారు, లిఫ్ట్ ఇమ్మని అడుగుతున్నారు. ఆ వాహన యజమానులు కూడా లిఫ్ట్ ఇవ్వడానికి భయపడుతున్నారు, వీళ్ళు కాళ్ళావేళ్లా పడుతున్నారు. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్ని ఏ విధంగా పరిష్కరించాలో కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది, అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాధారణ ప్రజల వెతలు మాత్రం పెరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారిస్తారని చెప్పేసి ఆశిద్దాం.